కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని అర్బన్ కాలనీలో ముస్లిం మైనార్టీలకు చెందిన కొందరు తమ సొంత స్థలంలో మసీద్ నిర్మాణానికి రేకుల షెడ్ వేసుకునేందుకు సిద్దమయ్యారు. శనివారం సాయంత్రం బీజేపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొందరు కార్యకర్తలు మసీద్ నిర్మాణ స్థలం దగ్గరకు వెళ్లి పనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఘర్షణ పెరిగింది. ఈ దశలో ఇరు వర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి. స్థానిక డీఎస్పీ శృతి, సీఐ సుబ్రహ్మణ్యం, పోలీస్ సిబ్బంది వెళ్లి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. సాయంత్రం పెద్ద ఎత్తున ఈ ఘర్షణ జరగడంతో సీఐ ఆధ్వర్యంలో అఖిల్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని పలు మండలానికి చెందిన ఎస్ఐలు సిబ్బందితో సహా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముస్లిం ప్రజలు బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శన చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట కర్నూలు గుంటూరు రహదారిపై వేల మంది ముస్లింస్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆందోళన కార్యక్రమం సందర్భంగా కర్నూలు గుంటూరు రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. బుడ్డా శ్రీకాంత్ రెడ్డి కారులో అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఒక వ్యక్తిని ఢీ కొట్టాడు. దీంతో ఆందోళన మరింత ఉధృతమైంది. కారుపై రాళ్లు రువ్వారు. ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మకూరు బస్టాండ్ సమీప ప్రాంతాల్లో రహదారి వెంట దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో పాటు జిల్లా ఉన్నతాధికారులు విద్వేషాలను రెచ్చగొట్టినా వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. సున్నితమైన ఈ విషయంపై జిల్లా అధికారులు వెంటనే స్పందించి శాంతి మార్గాన సమస్యలు పరిష్కరించాలని పట్టణ ప్రజలు, శాంతి కాముకులు జిల్లా అధికారులను కోరుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అని పట్టణ ప్రజల్లో ఆందోళనలో నెలకొంది.